ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డా ఇన్ తెలుగు సో టూ డేస్ బ్యాక్ మన ఛానల్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించి ద డోగ్రా రెజిమెంట్ రిక్రూట్మెంట్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కంపల్సరీ వాళ్ళందరూ అప్లైతే చేయండి సో దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని జాగ్రత్తగా వరకు అయితే చూడండి నేను దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో పూర్తిగా చేశాను కాబట్టి ఇంకా ఎవరైతే ఆ నోటిఫికేషన్ వీడియో చూలేరో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి మీరు ఆ నోటిఫికేషన్ వీడియో పూర్తిగా చూడండి మీరు ఆ నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది సో ఏ విధంగా అప్లై చేయాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్న ఇక్కడ మీరు చూసుకుంటున్న ఇండియన్ ఆర్మీ ద డోగ్రా రెజిమెంట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది అదే విధంగా మిగతా జాబ్లకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం అయితే మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పైన మనకి ఇండియన్ ఆర్మీ ద డోగ్రా రెజిమెంట్ ఉందిగా దాని మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా తోపన్ అవుతుంది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి డోగ్రా అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దానికి డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోండి దీని ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ పదో తేదీ నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ తొమ్మిది మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది సో దీనికి అప్లై చేసే విధానం కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అయితే ఉండాలన్నమాట సో మీరు ఈ విధంగా కొంచెం కిందికి వెళ్ళారంటే ఇక్కడ లాస్ట్లో మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ దగ్గర క్లికేర్ దగ్గర క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి నెట్కెఫ్ సెంటర్కి లేదా మీ దగ్గర ప్రింటౌట్ ఉంటే ఈ ఫామ్ని ప్రింట్ అయితే తీసుకోండి ప్రింట్ తీసేసుకున్న తర్వాత పైన మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏ పోస్ట్ కు అప్లై చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి దాని అయితే రాసేయండి ఆ పోస్ట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుక్ అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తారంటే కుక్ అని చెప్పేసి అయితే రాసేయండి ఏది బ్లూ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలి రాసిన తర్వాత పక్కన ఫోటో అతికించాల్సి ఉంటుంది జస్ట్ ఫోటో మాత్రం అతికించేయండి ఫోటో అది రీసెంట్గా దిగినటువంటి ఫోటో ఉండాలి ఎట్లా ఏం కదా బట్ ఆ కలర్ ఫోటో మంచి డిగ్నిటీ ఉన్నటువంటి ఫోటో నీట్ గా అయితే పెట్టండి అది పెట్టేసిన తర్వాత మరొకసారి ఇక్కడ నెంబర్ వన్ ఉంది కదా ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ మళ్ళీ మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో తిరిగి అక్కడ అదే పేరు అయితే రండి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ మీ పేరు క్యాపిటల్ లెటర్స్ టెన్త్ క్లాస్ మేము ప్రకారమే మీ అయితే ఉండాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఒకలాగా ఇప్పుడు అప్లై చేయడం ఒకలాగా అప్లై చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు దాని తర్వాత మీ ఫాదర్ అదే అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మేము ప్రకారమే అదేవిధంగా ఐదో నెంబర్ చూసుకున్నట్టయితే ఈ రోజు నాటికి మీరు అప్లై చేసే తేదీ నాటికి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉన్నాయని చెప్పేసి దాని అయితే క్యాలిక్యులేట్ చేసి రాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అని చెప్పేసి ఉంటుంది కదా అట్లా ఈ రోజు వరకు క్యాలిక్యులేట్ చేసి రాయండి మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకున్నట్టయితే ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది దాని తర్వాత అడ్రస్ అన్నమాట మీ అడ్రస్ని కూడా జాగ్రత్తగా రాయండి మీ అడ్రస్ అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా జాగ్రత్తగా రాసేసేయండి అదేవిధంగా మీ కేటగిరీ అన్నమాట మీరు ఎస్సీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ ఏదైతే దాని మీద టిక్ మార్క్ అయితే చేసేయండి అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ డిగ్రీ అయితే డిగ్రీ మీ క్వాలిఫికేషన్ క్వాలిఫికన్ అది పెట్టేసేయండి అదే విధంగా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకేమన్నా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్న క్వాలిఫికేషన్ సంబంధించి వీరు వాటిని కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ కేటగిరీ ఫర్ విచ్ అప్లైడ్ మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఏ కేటగిరీలో ఉంది మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ జనరల్ లో ఉందా ఒకవేళ జనరల్ ఉన్నట్టయితే ఇక్కడ జనరల్లో క్లిక్ చేయండి ఒకవేళ మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్ట్ మీ కేటగిరీలో ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్సీ అండి మీరు ఎస్సీలో ఉన్నటువంటి పోస్ట్ అప్లై సార్ చేస్తే ఇక్కడ ఎస్సి అని చెప్పేసి దాని మీద టిక్ అయితే చేసేయండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్న టెక్నికల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే దాని అయితే ఒక పోస్ట్ ఉంది అందులో మనకు ఒక టెక్నికల్ కోర్స్ అడిగారు సో అటువంటి సర్టిఫికేట్ అయితే పెట్టాలి అందరూ కాదు ఆ కోర్సుకు అప్లై చేసే ఆ పోస్టుకు అప్లై చేసే వాళ్ళు మాత్రమే అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే డొమాకిల్ అనమాట డొమాకల్ అంటే మీ స్టేట్ అనమాట ఏపీ అయితే ఏపీ అని తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి రాసేయండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు ఉందా అని చెప్పేసి అడుగుతుంది ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చెప్పేసి రాసం లేకపోతే దీన్ని వదిలేసింది ఏం కాదు అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిక్లరేషన్ ఫామ్ అనమాట ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ దగ్గర ఏం చేసినట్టు ఇక్కడ డేట్ రాయండి అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టండి అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఇది ఫర్ ఆఫీస్ యూజ్ అని వాళ్ళు ఉంది దీని అయితే మీరు ఏం చేయకండి ఇది మొత్తంగా వాళ్ళే ఫీల్ చేసి అయితే మీకు పంపిస్తారు సో ఈ రకంగా జాగ్రత్తగా ఫీల్ అయితే చేసేయండి సో ఇవన్నీ ఫీల్ చేసేసిన తర్వాత దీని వెనకాల టెన్త్ క్లాస్ మేము మీ యొక్క కేటగిరీ సర్టిఫికేటు దాంతోపాటు మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికెట్ రెసిడెన్స్ అన్న నివాసం అన్నా అదేవిధంగా నేటివిటీ అన్న ఒకటి అదొక విషయం అయితే గమనించండి దాంతోపాటు ఇంకేమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్ జిరాక్స్లు పెట్టండి ఆధార్ కార్డు పెట్టాలి దాంతోపాటు ఎన్సీసీ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నా ఏది ఉంటుంది ప్రతి జిరాక్స్ అయితే పెట్టాలి ప్రతి జిరాక్స్ని పెట్టిన తర్వాత ప్రతి జిరాక్స్ కింద ఒక సిగ్నేచర్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట మీ యొక్క సిగ్నేచర్ కూడా పెట్టండి అన్ని జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత ఆటన్నిటిని మడిపేసి ఒక ఎన్వెలప్ తీసుకొని ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసండి ఎన్వెలప్మెంట్ లోపల పెట్టేసేసిన తర్వాత రెండు ఫోటోస్ని కూడా ఆ ఫోటోస్ మీద సంతకం ఉండాలి ఫోటోస్ మీద జస్ట్ సంతకం పెట్టేసి ఆ యొక్క ఫొటోస్ ని లోపల పెట్టేసేయండి లోపల పెట్టేసేసిన తర్వాత టూ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ మీరు ఏం చేస్తారంటే రెండు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్లు తీసుకోవాలి అంటే ప్రజెంట్ మీరు అప్లికేషన్ ఫామ్ జిరాక్స్లు పెట్టేసినటువంటి ఎన్వలప్మెంట్ కాకుండా ఇంకా రెండు ఎక్స్ట్రా ఎన్వలప్లు తీసుకోవాలి రెండు ఎక్స్ట్రా ఎన్వలప్లు తీసుకొని వాటి మీద ముప్పై రూపాయల స్టిక్కర్ అతికించాలి ముప్పై రూపాయల పోస్టర్ స్టాంప్ దొరుకుతుంది దాన్ని రెండు మీద అతికించాలి అతికించిన తర్వాత దాని మీద మీ అడ్రస్ రాయాలి దాని మీద ఎట్లా రాయాలి అంటే ఫస్ట్ మీ పేరు అదేవిధంగా మీ హౌస్ నెంబరు మీ విలేజ్ మీ మండలు మీ డిస్టిక్ మీ స్టేటు దాంతోపాటు మీ యొక్క పిన్ కోడ్ ఈ విధంగా అయితే రాసేయాలి రాసేసిన తర్వాత ఆ రెండు ఎన్వలప్మెంట్లను కూడా మీ సర్టిఫికెట్లు పెట్టేసి దాని లోపల పెట్టేసేయండి పెట్టేసేసిన తర్వాత దాన్ని క్లోజ్ అయితే చేసేయండి క్లోజ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ పేరు అయితే రాయండి రాసేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి అడ్రస్ ఉంది కదా to commandant the dogra regiment center అయోధ్య కంటోన్మెంట్ అయోధ్య యూపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఈ అడ్రస్కి అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది అనమాట దీన్ని మీరు ఆర్డినరీ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపాల్సి అయితే ఉంటుంది ఇది కాకుండా మీరు వేరే వేరే పోస్టల్ సర్వీసెస్ లో పంపిస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ ని రిజెక్ట్ అయితే చేసేస్తారు సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ నీట్గా అప్లైతే చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదే విధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది కూడా మిస్ అనుకుంటే కంపల్సరీ మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివ్ పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి ఆల్ ది బెస్ట్ జై భారత్